हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అందులో వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టుల్ని పద్నాలుగు వందల వరకు పెంచుతూ ప్రభుత్వం అఫీషియల్గా ఒక డేటాని విడుదల చేయడం జరిగింది అందులో వార్డు సచివాలయంలో ఉండేటువంటి ఆరు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆరు రకాల పోస్టులని జిల్లాల వారీగా ఎంత పెంచారనేది ఒక క్లియర్ కట్ ఒక కరింగ్ డమ్ అనేది అఫీషియల్గా విడుదల చేశారు దీనిని అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అఫీషియల్ సైట్ చూసుకున్నట్లయితే వార్డ్ సెక్రటరీస్ రివైజ్డ్ ట్వంటీ టూ వేకెన్సీస్ అని చెప్పేసి ఒకటి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది క్రిందకు వస్తే ఇక్కడ మనకి వార్డ్ సెక్రటరీస్ రివైజ్డ్ ట్వంటీ టూ వేకెన్సీస్ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఈ క్లిక్ హియర్పై క్లిక్ చేసినప్పుడు మీకు దీనికి సంబంధించి మీరు ఇక్కడ అర్బన్ అని చెప్పేసి క్రింద ఉంటుంది సో ఇందులోనికి వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేటెడ్ వార్డ్ సెక్రటరీస్ రివైజ్డ్ ట్వంటీ టూ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ నోట్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ క్లిక్ హియర్ అనేటువంటి దానిపైన క్లిక్ చేసి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య ఏ విధంగా పెంచారు అనేది చూసుకోవచ్చు అలాగే వేకెన్సీస్కి సంబంధించి మొత్తం ఈ ఆరు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రకాల పోస్టులకి సంబంధించి వార్డు సెక్రటరీస్లో ఉండేటువంటి ఆరు రకాల పోస్టులకి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ పెరిగాయి అనేది ఇక్కడ మీరు వీటిపై క్లిక్ చేసి చూసుకోవచ్చు సో ఇందులో చూద్దాము ఏ విధంగా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ పెంచారు అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి అఫీషియల్ కరంగడం అనేది ఈ విధంగా మనకి విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నోటీస్ అనేది మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నెల పదహారో తేదీన రిలీజ్ చేశారు సో ఈ అఫీషియల్ డేటాను మనకి ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఈ ఆరు రకాల వార్డు సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కానీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ కానీ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి వెరిఫైడ్ వేకెన్సీస్ నోటిఫైడ్ వైట్ రెఫరెన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఎన్ని ఎన్ని వేకెన్సీస్ పెంచే ఎన్నెన్నో వేకెన్సీస్ యాడ్ అయ్యి అనేది ఇక్కడ మనకి చూపించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి ఇక్కడ పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్కి సంబంధించి తొమ్మిది ఇంకా వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీస్కి సంబంధించి పదిహేను ఇంకా వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి పద్దెనిమిది వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి ఎనిమిది ఇంకా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి మనకి ఇక్కడ సిక్స్ వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు మొత్తంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఇక్కడ మూడు వేల మూడు వందల ఎనభై వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం జరిగింది సో పాత రిలే పాత వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జనవరిలో రిలీజ్ అయినప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్కి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో మీరు పాత వేకెన్సీస్ ఒకసారి చూసుకొని కొత్త వేకెన్సీస్ ఎన్ని యాడ్ అయ్యి అనేది ఒకసారి మీరు జిల్లాల వారీగా అలాగే పోస్టుల వారీగా మీరు ఇక్కడ ఈ సైట్లో ఏ విధంగా అయితే మనకి మెన్షన్ చేశారు ఈ సైట్లో చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి మనకి ఏ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్గా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సింగిల్ పీడిఎఫ్లో మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టోటల్ వేకెన్సీస్ ఓపెన్ అండ్ లోకల్లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తం జిల్లాల వారీగా పదమూడు జిల్లాల వారీగా అలాగే వాటికి సంబంధించినటువంటి కేటగిరీస్ వైజ్గా అందులో సబ్ క్యాటగిరీస్ వైజ్గా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది తెలుస్తుంది అలాగే మిగిలినటువంటి వేకెన్సీస్ కూడా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సో అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్